ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో, ఏం రామలక్ష్మి, ఇప్పటికైనా నేనంటే ఏంటో నీకు బాగా తెలుసుండాలే. దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి అంటావేంటి రామలక్ష్మి, ఇంకా అర్థం కాలేదా? 5 నిమిషాలకే నేను ఇంట్లో కనబడకపోయేసరికి నా కొడుకు నా కోసం ఈపాటికే కంగారు పడుతూ ఉండాలే. అమ్మా 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 అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉండాలే. ఈ అమ్మ కోసం వాడు పరితపిస్తూ ఉండాలే. అసలు నువ్వు కన్ను తల్లివేనా? కన్ను కొడుకు నల్లా ఏడిపిస్తావా? నువ్వు ఏమైపోయావో అని, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఆయన కంగారు పడుతుంటే నువ్వు తీరిక్కా ఫోన్ చేసి వెటకరంగా మాట్లాడుతున్నావా? ఏ తల్లి నీలాగా ప్రవర్తించదు. అసలు ఆయన చేత అమ్మాని పిలిపించుకునే అర్హత కూడా నీకు లేదు. పిచ్చిదానా, అమ్మాని పిలిపించుకునే అర్హత నాకు లేదంటావా? అత్తగా నీ అత్తకి లేదు అంటే ఆ సౌభాగ్యకి లేదు, ఆ అర్హత నాకే ఉంది. ఎందుకంటే నేనే ఆనంద్ కన్న తల్లిని కాబట్టి. నీకంత సీన్ లేదు వైదేహి. త్వరలోనే నీ నిజ స్వరూపం, నీ దొంగ ప్రేమ నా భర్తకి తెలిసేలా చేస్తాను. నాకు కన్న తల్లి ప్రేమ కన్నా పెంచిన తల్లి ప్రేమే గొప్పదని తెలిసేలా చేసి నా భర్త ద్వారానే, సారీ సారీ, నీ కన్న కొడుకు ద్వారానే నిన్ను మెడపట్టి బయటికెంటేలా చేస్తాను. అది నీ వల్ల కాదు. అయ్యేలా చేస్తాను. చంపడానికి ప్రయత్నిస్తున్నావు సంధ్య? తప్పు చేసావు సంధ్య, రాధని కొట్టుండు కొడతాం. దాన్ని కొట్టి మంచి పని చేసావు సంధ్య, బాగానే బుద్ధి చెప్పావు రాధకి. అయ్యో అయ్యో, ఎంతలో ఎంత గండం తప్పింది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ భోజనం తిని మనందరం చచ్చిపోయేవాళ్ళంరా. నిజంగా దేవుడు ఈరోజు మన యందున్నాడురా, లేదంటే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉందిరా నాకు. మీరంతా అనుకుంటున్నట్టుగా ఆ రాధ తింగరదేమి కాదు, అది చాలా తెలివైంది. ఆ రాధకిప్పుడు ఏ పిచ్చి లేదు, అది స్పృహలోనే ఉంది. ఒరే, దానికి అన్నీ తెలుసు బాబు. రాధని ఎంత తొందరగా ఇంట్లోంచి పంపిస్తే మనందరికి కూడా అంత మంచిది. బామ్మా, నేను తనని పంపించలేక కాదు. రాధ ఆ మైకురాలు, తనకేం తెలీదు. అయినా సంధ్య, నువ్వు రాధని అలా కొట్టండు కొడదు. చెయ్యతో, నీకేమన్నా మతిగాని పోయిందా ఏమిట్రా? రాధని సంధ్య కొట్టడం తప్ప, మనందరం తినే అన్నంలో చెట్ల కొట్టే మందు కలిపింది అది. నేను చూసుండకపోతే మనందరం ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాళ్ళవరా. అది మన మీద పగబట్టిందిరా. అది ఇంకా ఇక్కడే ఉంచితే ఖచ్చితంగా మనల్ందరినీ చంపేస్తుందిరా అది. లేదు బామ్మ, రాధ అలాంటి పిల్ల కాదు. రాధ నిజంగానే అమాయకురాలు. ఎక్కడ మనం తనకి తన బిడ్డకి ప్రమాదం తలపెడతామోనని భయపడి తెలిసి తెలియని పరిస్థితుల్లో అలా చేసిందే తప్ప ఇదంతా కావాలని చేసింది కాదు బామ్మ. అవును బామ్మ, రాధని మనమే అర్థం చేసుకోవాలి. ఒక పక్క సిద్ధుని చూస్తే హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు, ఇటు చూస్తే రాధ మతిస్థిమితం కోల్పోయింది. ఇప్పుడు రాధకి ఎవరూ లేరు, ఉన్నవాళ్లంతా ఎక్కడున్నారో కూడా మనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో రాధని బయటికి ఎలా పంపించమంటావు చెప్పు బామ్మా. అవును బామ్మ, రాధకి మనం తప్ప ఇంకెవరూ లేరు. ఈ పరిస్థితుల్లో రాధని ఇంట్లోంచి పంపించేస్తే
రాధ జీవితం ఏమవుతుందో కొంచెం అర్థం చేసుకో. అసలే రోజులు కూడా బాలేవు. ఏమోనమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు నేను చెప్పిన మాట ఏ రోజు విన్నారు గనక? ఏమండి, కోపంలో రాధను కొట్టి నేను నిజంగా తప్పు చేశాను. ఆ అమ్మాయికురాలు కొట్టినందుకు నాకే ఏదోలా ఉంది. ఏమండి, నేను వెళ్ళి రాధకు సారీ చెప్పొస్తాను. వెళ్ళి సంధ్య. సంధ్య, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు రాధ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం ఏమిటమ్మా? ఇప్పుడు కనుక నువ్వు రాధ దగ్గరికి వెళ్తే అది నీ మీద కోపంతో నీ మీద పడి రక్కొచ్చు కరవచ్చు. నువ్వు వెళ్ళొద్దమ్మా. బామ్మా, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ అలాంటిది ఏం జరగదులేవే. భయపడకు, నువ్వు వెళ్ళు. అలాగేనండి. సంధ్య, బామ్మా ఏం కాదని చెప్పాను కదా. అయ్యో భగవంతుడా, మీకు ఎలా సర్దు చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదే. ఒరే రారా, అదేం చేస్తుందో చూద్దాం. అమ్మ చిట్టి తల్లి, వీళ్ళందరూ నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళెవరూ మంచి వాళ్ళు కాదు. ఇన్ని రోజులు సంధ్యకు మాత్రమే మంచిది అనుకున్నాను, కానీ సంధ్యక కూడా అసలు మంచిది కాదమ్మా. నన్ను కొట్టింది చూడు, నా చెంపెలా కందిపోయిందో. అందుకే నా నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తున్న వాళ్లను, నన్ను కొట్టిన వాళ్లను, నా సిద్ధుని నాకు కాకుండా చేసిన వాళ్లను ఎవరిని ప్రాణాలతో ఉండనివ్వను. వాళ్ళని చంపేస్తాను, అప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అమ్మా రాధా, అమ్మా రాధా, తలుపు తీయమ్మా. నేను నిన్నేం చెయ్యను రాధా. తలుపు తీయమ్మా. రా, చంపడం నీ నుంచి మొదలు పెడతాను. అమరాధా, డోర్ తీయమ్మా. నేను నిన్నేం చెయ్యను. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా రాధ, నన్ను క్షమించమ్మా. లేదు, నువ్వు మళ్ళీ నన్ను కొట్టడానికే వచ్చావు. నాకు తెలుసు, మీరందరూ కలిసి నన్ను నా బిడ్డని దూరం చేయాలని చూస్తున్నారు. లేదు రాధ, ఆవేశంలో నిన్ను కొట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎప్పటికీ నీ బిడ్డని నిన్ను వేరు చేయను. నా మాట నమ్ము తల్లి. నిజంగా దూరం చేయవు కదా? చేయను. అయితే నేనే నిన్ను లోకం నుంచి దూరం చేస్తాను. నన్ను పిచ్చిదాన్ని చేసి నా బిడ్డని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. లేదంటే అన్నం పెట్టి ఆశ విచ్చిన వాళ్ళని చంపాలని చూస్తావా? హే ముసల్దాన్న, పిచ్చి నాకు ముదరలేదే, నీకు ముదిరింది. ఎక్కువ మాట్లాడమంటే ముందు నిన్ను చంపి ఆ తర్వాత దీన్ని చంపుతాను. రాధా ప్లీజ్, నీ చెప్పేది విను, కత్తి నుదులు పెట్టు. రాధా, నా మాట విను రాధా. రాధా కత్తి పడే రాధా. ఏమిట్రా చూస్తున్నావు? చంప పగులు కొట్టా, కత్తి లాక్కోరా. బామ్మా నువ్వు ఆగు. హుసే ముసల్దానా, నేను చంపేస్తా.